ఎండిమిరకాయలు వేయించుకోవాలి. ఎండిమిరకాయలు ఎన్ని తీసుకుంటామో ధనియాలు కూడా అన్ని తీసుకుంటే సరిపోయిద్దండి. ఫస్ట్ ఎండిమిరకాయలు వేయించేసుకోవాలి, ఆ తర్వాత ధనియాలు వేయించుకోవాలి. ఎండిమిరకాయలు నల్లగా అవ్వకుండా తీసేయాలి. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు కొంచెం పచ్చిశనగపప్పు, పప్పు మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఓన్లీ ధనియాలు వేసేసుకొని వేయించుకోవచ్చు, కాకపోతే కాస్త టేస్టీగా ఉంటుంది అని చెప్పి వేస్తున్నాను. వేసుకోకపోయినా ఏం కాదు. ఇలాగా ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిశనగపప్పు తొందరగా యాగో కాబట్టి ఫస్ట్ వేసేసుకోవాలి. అవి మనము జీలకర్ర వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేసుకుంటేనేమో పొడి పొడిగా వచ్చింది, ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ముద్ద ముద్దలాగా వస్తుంది అన్నమాట. మన ఇష్టం, ఆయిల్ తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించుకుంటే మంచిగా వస్తాయి. కారం నలిగిపోయిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు అనేవి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక్కసారి మిక్సీ అలా తిప్పేసుకొని ఆపేసుకోవాలి. సూపర్ ఉంది.